గెలిచేందుకు క్రీడాకారుల ఘన నివాళి ఘనంగా తెలుగు భాష దినోత్సవం మరియు గిడుగు వెంకటరామమూర్తి పంతులు జయంతి వేడుకలు క్రీడాకారులకు ఘనంగా సన్మానం తెలంగాణ అక్రమ మద్యం పట్టివేత వ్యక్తి అరెస్ట్ బండాత్మకూరు మండలం బీకోడూరు గ్రామంలో వాలంటీర్ ఓ మహిళపై లైంగిక వేధింపులు అత్యుత్తమ క్రీడాకారుడిగా వెలుగొందారు హాకీ మాంత్రికుడిగా హాకీలో తన నైపుణ్యం ప్రదర్శించి ప్రపంచ క్రీడాకారులను విస్మయపరిచేవాడు భారత హాకీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చందుకే దక్కుతుంది ఇప్పటికీ ఆయన జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అద్భుత శక్తి ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారు క్రీడా శిఖరాలను అందుకోవచ్చని ఆయన నిరూపించాడు ధ్యాన్చంద్ పేదరికంలో జన్మించిన హాకీ క్రీడ పట్ల తనకున్న ఆసక్తి ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా పేరు తెచ్చింది ధ్యాన్చంద్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 1905 ఆగస్టు 29న జన్మించారు ధ్యాన్చంద్ చిన్నతనం నుండే హాకీ క్రీడ అంటే అమితంగా ఇష్టపడేవాడు తన చేతిలోని హాకీ స్టిక్ ధ్యాన్చంద్కు మంత్రదండంలా మారిపోయింది తన ఉత్తమ ప్రతిభ అసాధారణ నైపుణ్యంతో భారత హాకీని ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాడు 1920లో బెల్జియాలో జరిగిన హాకీ పోటీల్లో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు తరపున పాల్గొన్నారు 1928లో జరిగిన పోటీలో భారత్ హాకీ జట్టు బంగారు పతకాన్ని సాధించింది 1936లో లాస్ ఏంజల్స్లో జరిగిన పోటీలో అమెరికా జట్టుపై ధ్యాన్చంద్ 9 గోల్స్ చేసి పోటీలో భారత్ను గెలిపించాడు అంతేకాకుండా జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్చంద్ హాకీ ఆటకు ముగ్ధుడై జర్మనీలో కల్నల్ హోదా ఇస్తామని అభ్యర్థించారు అయితే భారతదేశంపై భక్తిభావం కలిగిన ధ్యాన్చంద్ తన మాతృదేశం నుండి రానని సున్నితంగా తిరస్కరించారు 1948లో తన చివరి మ్యాచ్ను ఆడారు తన అంతర్జాతీయ కెరియర్లో 400 పైగా గోల్స్ను సాధించాడు 1956లో భారత ప్రభుత్వం క్రీడారంగంలో ప్రత్యేకంగా హాకీ క్రీడకై ధ్యాన్చంద్ చేసిన కృషికి భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది జాతీయ క్రీడా దినోత్సవాన్ని అన్ని పాఠశాలలు క్రీడా శిక్షణాలయాలు స్టేడియాల్లో ఘనంగా నిర్వహిస్తారు క్రీడలు ఆరోగ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకుని మన యువ క్రీడాకారులు క్రీడల్లో మెరిసిపోతున్నారు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి భారత ప్రభుత్వం ఖేల్ రత్న అర్జున్ అవార్డులను ఇచ్చి సత్కరించడం జరుగుతుంది 1979 డిసెంబర్ 3న ఢిల్లీలో ధ్యాన్చంద్ మృతి చెందడం జరిగింది హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్కు సస్య టీవీ ఘనంగా నివాళులర్పిస్తోంది వీరి జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించి దేశమంతటా ఈ దినాన్ని క్రీడా పండుగల ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగ్రామ పట్టణంలోని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని నిర్వహించారు నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో వ్యాయామ ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు శేక్షావలిరెడ్డి హాజరై జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ద్వారా క్రీడాకారులను జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని అన్నారు
భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులను ఉన్నత స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఎల్లప్పుడూ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘానికి తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. స్టేట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు ఏపీ రెడ్డి మాట్లాడుతూ, ధ్యాన్ చంద్ జయంతిని దేశం మొత్తం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ధ్యాన్ చంద్ చిన్ననాటి నుండే హాకీ క్రీడ పట్ల ఆసక్తి కలిగి ప్రపంచ స్థాయికి ఎదిగాడని అన్నారు. దేశానికి ఒలింపిక్స్లో హ్యాట్రిక్ సాధించిన ఘనుడు ధ్యాన్ చంద్ అని తెలిపారు. ధ్యాన్ చంద్ క్రీడా స్ఫూర్తిని వారు కొనియాడారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు దివాకర్ మాట్లాడుతూ, దేశభక్తి కలిగిన క్రీడాకారుడిగా ధ్యాన్ చంద్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. క్రీడాకారులు ఉన్నత స్థితికి రావడానికి ప్రధానంగా వ్యాయామ క్రీడాకారుల కృషి ఎంతైనా ఉందని తెలిపారు. సుధాకర్ మాట్లాడుతూ, క్రీడల్లో రాణించిన వారిని అన్ని రంగాల వారు హీరోగా గుర్తించడం జరుగుతుందని, ధ్యాన్ చంద్కు ఎన్నో అవార్డులు ఇవ్వాలని కోరారు. ఇటువంటి గొప్ప క్రీడాకారుణ్ణి స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు దివాకర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు రమణారెడ్డి, సుబ్రహ్మణ్యం, శేషు, గోపీనాయక్, నాగరాజు, సురేష్ నాయుడు, నాగేశ్వర్ రెడ్డి, కృష్ణయ్య, కవితారాణి, వెంకట్, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ధ్యాన్ చంద్ గారు పుట్టినరోజును స్పోర్ట్స్ డేగా మరి భారత ప్రభుత్వం అనౌన్స్ చేయడం వారి యొక్క ఆట యొక్క గొప్పదనం. మనందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సెలబ్రిటీని లైక్ చేస్తారు. మనం అందరం కూడా సినిమా యాక్టర్స్ను, హీరోయిన్స్ను, హీరోనో లైక్ చేస్తాం. కానీ ఈ ప్రపంచం మొత్తం కూడా ఈవెన్ సినిమా యాక్టర్స్ కూడా లైక్ చేసే వ్యక్తి ఎవరు అంటే స్పోర్ట్స్ మ్యాన్. అటువంటి గొప్ప ఆటను ఈరోజు ముఖ్యంగా హాకీలో గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి ధ్యాన్ చంద్ గారిని ఈరోజు వారి పుట్టినరోజును స్పోర్ట్స్గా ప్రకటించడం ప్రభుత్వం యొక్క గొప్పదనం. అంతేకాదు, ధ్యాన్ చంద్ గారికి ఇంకా రావాల్సినటువంటి అవార్డ్స్ కూడా ఎన్నో ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. భారత ప్రభుత్వం గౌరవంగా అనేక అవార్డ్స్ను మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో భాగంగా భారతరత్న అటువంటి గొప్ప గొప్ప అవార్డ్స్ కూడా వారు ఎలిజిబుల్ అయ్యేటువంటి పర్సన్. అటువంటి వ్యక్తికి ఇస్తే అవార్డ్స్ యొక్క పరిస్థితి కూడా అంటే చాలా గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైనా సరే స్మరించుకోవడమే కాదు, వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాన్ని అటువంటి స్థాయిలో రాణించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. మీడియా మిత్రులందరికీ కూడా క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్పోర్ట్స్ డేను ప్రతి సంవత్సరము 29 ఆగస్టున మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరము స్పోర్ట్స్ డేను భారతదేశమంతటా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం జరుపుకుంటున్నాం. ఆయన చరిత్ర చూస్తే పేద కుటుంబంలో పుట్టి 16 సంవత్సరములలోనే ఆర్మీలో చేరి, వారి తండ్రి బాటలోనే ఆర్మీలో చేరి, అక్కడ హాకీలో చిన్నపిల్లని నుంచి అంటే 6 సంవత్సరాల నుంచే హాకీలో రాణించి 1928, 1932, 1936 సంవత్సరంలో ఒలింపిక్స్లో హ్యాట్రిక్ సాధించిన ఘనుడు ఎవరంటే మన ధ్యాన్ చంద్ గారు. ప్రపంచంలోనే ధ్యాన్ చంద్ అంటేనే ఒక హడలిపోయే ఒక పేరు తెచ్చుకున్నటువంటి ఈయనకు మనస్ఫూర్తిగా మనము ఈరోజు క్రీడాకారులము, క్రీడాభిమానులము, దేశమంతటా ఈరోజు ఆయనకు స్మరించుకొని ఆయన మనశ్శాంతి కలగాలి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనము ఆయనకు క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ప్రజలందరూ, క్రీడాభిమానులు, క్రీడాకారులు, ఇన్స్టిట్యూట్స్ అందరూ, నాయకులు అయితే మీ అందరు చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇప్పటి నుంచి ఏమంటే ఆయన పేరు మీద మనం కూడా నంద్యాలలో ఒక టోర్నమెంట్ జరుపుకొని, అంటే ఇంతకుముందు అదేవిధంగా 2K రన్ను, 5K రన్ను జరుపుకుంటున్నాము, ఒక హాకీ మ్యాచ్ని ఏర్పాటు చేసుకొని ముందు చేస్తామని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. మరి ధ్యాన్ చంద్ గారి ఆటను చూసి మన అందరికీ తెలుసు, మరి నియంత హిట్లర్ కూడా
నీ ఆయన ఆటకు మంత్రముగ్ధుడై నువ్వు మా దేశానికి వచ్చేసి నిన్ను ఆర్మీలో పెద్ద ఆఫీసర్గా చేస్తాను అన్నప్పుడు కూడా దేశం కోసం దేశభక్తి ఆయనలో నిండుగా ఉంది కాబట్టి ఆయన లేదు నేను దేశాన్ని వదిలిపెట్టి రానని సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది. అలాంటి దేశభక్తితో కూడుకున్న ధ్యాన్చంద్ గారి పుట్టినరోజును మనం ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఆగస్టు 29th స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము పీటీస్ అందరూ కలిసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించేవాళ్ళు. ఈ సంవత్సరం కరోనా కారణంగా అవి నిర్వహించలేకపోతున్నారు. సో నంద్యాల పీటీస్ అసోసియేషన్ ఒక మంచి అసోసియేషన్. సో ఎంతోమంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వాళ్ళు ఎంపిక కావడానికి ముఖ్య కారణము ఇక్కడున్న ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్సే మొత్తం అందరూ. నేను ప్రత్యక్షంగా చూశాను వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సో మా యొక్క స్కూల్ మా ఇన్స్టిట్యూట్ సహాయ సహకారాలు పీటీస్కి గేమ్స్ స్పోర్ట్స్ డెవలప్ కావడానికి పిల్లోళ్ళు ఉన్నత స్థాయి ఎదగడానికి మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు పీటీస్కి ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నంద్యాల ఏపీ ఎన్జీఓ సంఘం కార్యాలయంలో శనివారం తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ శ్రవంతి సభ్యులు, కవులు, సాహితీవేత్తలు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాష అభివృద్ధికి అవిరళ కృషి చేశారని, వీరి జయంతికి గుర్తుగా రాష్ట్రమంతా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మాతృభాష తల్లి పాల వంటిదని, మాతృభాషను విస్మరించరాదని తెలిపారు. ప్రముఖ వైద్యులు గెలివి సహదేవుడు చక్కని పద్యాన్ని ఆలపించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే మాధుర్యమైన పాటను ఆలపిస్తుంటే తనువు పులకరిస్తుందని తెలిపారు. పొరుగు రాష్ట్రాల మాదిరిగా మనం కూడా మన మాతృభాషను మరచిపోరాదని, పరిరక్షించుకోవడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈరోజు మాతృభాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం జరుపుతోంది. మాడపాటి హనుమంతరావు గారు, గిడుగు రామ్మూర్తి గారు జన్మించిన రోజు. ఆయన వ్యవహారిక భాషలో ఈ ప్రజలందరికీ కూడా భాష ఉండాలి అని దాంతో ఆయన అవిరళ కృషి చేశారు. అందులో భాగంగా ప్రభుత్వం కూడా ఆయన జన్మదినాన్ని మాతృభాష దినోత్సవం జరుగుతుంది. అమ్మ భాష తల్లిపాల వంటిది. తెలుగు భాష కోసం సాహిత్య సంఘాలు అన్నీ కూడా ఆ మాట మీద నిలబడి ముందుకు పోతున్నాయి. కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రజలందరికీ కూడా కోరేది, సామాన్య మానవుడి దగ్గర నుంచి కోరేది, విద్యావేత్తలను కోరేది మేము చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించండి, తెలుగు భాష కోసం ముందుకు పోదాం, తెలుగు భాషను కాపాడుకుందాం. గిడుగు రామ్మూర్తి గారికి ఇచ్చేటువంటి నివాళి అదేని తెలియజేస్తున్నాం. మధుర మధురమైన మన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయునకే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. అట్లాగే ఈరోజు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా వ్యవహారిక భాషా ఉద్యమానికి నడుము కట్టి మనకు వ్యవహారిక భాషలో ఇప్పుడు మనం నడుపుతున్న భాషను మనకు అందించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ భాష మాతృభాషా ఉద్యమాన్ని మనం అందరం కొనసాగించి ప్రాథమిక స్థాయి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. తమిళనాడులో వాళ్ళు మాతృభాష కోసం ఎట్లయితే గట్టికి ప్రయత్నిస్తే మనం కూడా తెలుగు భాషను రక్షించుకోవడానికి ఎన్ని మీడియాలు ఉన్నా కూడా మన మాతృభాష మనం మర్చిపోకూడదు. మన పిల్లలకు కూడా మన ప్రతి ఒక్కరికి కూడా మన మాతృభాషలోనే చెప్పి, ఎందుకంటే అమెరికా పెద్ద పెద్ద అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి పోయి కూడా తెలుగుని పరిరక్షిస్తున్నారు. మనం ఆంధ్ర రాష్ట్రంలోనే మన తెలుగు రక్షణను పరిరక్షించుకోకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. దీని మీద అందరూ కూడా అన్ని సాహితీ శ్రవంతివేత్తలు అంతే తెలుగు మేధావులంతా ఇక్కడ ఉన్నారు. అందరం కలిసి మనం పోరాడే తెలుగు భాషని అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు, ఇంగ్లీష్ అవసరమే, కానీ మన మాతృభాష అనేది మనం మర్చిపోకూడదు. మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి మన మాతృభాషలో చెప్పి వాళ్ళు కూడా. నంద్యాల పట్టణంలోని గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శేషావల్ రెడ్డి ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించడం జరిగిందన్నారు. ఫుట్బాల్ నందు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన జాహ్నవి, త్రోబాల్ నందు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిన మహేంద్ర, ఫెన్సింగ్ నందు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన రోహిణి సాయి, రంగసాయిలకు జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా గురురాజ స్కూల్లో 6 మంది విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా
స్టేట్ నేషనల్ లెవెల్లో మంచి ప్లేసెస్ పొందిన వాళ్ళు. ప్రతి సంవత్సరము మేము స్పోర్ట్స్ డేని అంగరంగ వైభవంగా నిర్వహించేవాళ్ళము, కానీ ఈ సంవత్సరము కరోనా కారణంగా సింపుల్ చేస్తున్నాము. వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. నంద్యాల మండల పరిధిలోని వెంకటేశ్వరపురం గ్రామం వద్ద ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల రూరల్ స్టేషన్ లో సిఐ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చాబోలు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా వెంకటేశ్వరపురం గ్రామం సమీపంలో ఆటోలో అక్రమ మద్యం తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడి చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో తెలంగాణకు చెందిన అక్రమ మద్యం లభించిందని, నిందితుణ్ణి అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. చాబోలుకు చెందినటువంటి ఎస్ షేక్ మహబూబ్ బాషా అనే అతను ఈ తెలంగాణ మద్యం తెచ్చి అమ్ముతున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతన్ని పక్కా సమాచారంతో వెంకటేశ్వరపురం దగ్గర ఈరోజు పట్టుకోవడం జరిగింది. దగ్గర నుంచి 48 చీప్ లిక్కర్ బాటిల్స్, ఒక క్వార్టర్ బాటిల్ రాయల్ స్టాగ్, ఒక 12 అరిస్టోక్రాట్ హాఫ్ బాటిల్స్, ఒక 8 మ్యాక్డోల్ విస్కీ బాటిల్స్, 2 మ్యాన్సినోస్ బ్రాందీ బాటిల్స్ పట్టుకున్నాము, సీజ్ చేసినాము. వీటన్నింటినీ కేసు నమోదు చేసేసి విచారణ చేసినాము. ఇది ఎక్కడి నుంచి తెచ్చినాడు, అతను ఎక్కడి నుంచి తెచ్చినాడు, ఇంకా ఎవరిని అతనికి సహకరించినారా అనేటువంటిది. ఇది ఆటో కింద ఒక చిన్న అరలాగా ఏర్పాటు చేసుకుని సీట్ కింద, డ్రైవర్ సీట్ కింద ఎవరికి తెలియని రీతిలో తెస్తున్నాడు. సో దీన్ని బస్సు పట్టుకోవడం జరిగింది. బండారంపూర్ మండలం బీకోడూరు గ్రామంలో ఓ మహిళపై గ్రామ వాలంటీర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బండారంపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బండాత్మకూరు మండలం బీకోడూరు గ్రామానికి చెందిన ఆస్మా బీని, అదే గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి ఇంటిలోకి వెళ్లి చేయి పట్టుకుని లైంగికంగా వేధించాడని సదరు మహిళ బండాత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రూరల్ సిఐ మల్లికార్జున మాట్లాడుతూ, ఇంటిలో ఒంటరిగా ఉన్న తనపై బీకోడూరు గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ అయిన సుభాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆస్మా బీ ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపగా నిందితుడు సుభాన్ తాను తప్పు చేశానని ఒప్పుకొని అప్రూవర్గా మారాడని, నిందితుణ్ణి రిమాండ్కు పంపామని తెలిపారు. బండారంపూరు మండలంలో బీకోడూరు గ్రామం నందు నివాసం ఉంటున్న షేక్ అస్మా బి అనే ఒక ఆమ బండారంపూరు పోలీస్ స్టేషన్కి రాబడి ఫిర్యాదు చేయడం జరిగింది. 27వ తారీఖు ఫిర్యాదు ఏమనగా, 26వ తారీఖు సాయంత్రము 5 గంటలకి ఆమె ఇంట్లో ఒకటే ఉంటే ఆ గ్రామంలోనే పనిచేస్తున్నటువంటి ఒక సుభాన్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె చెయ్యి బలవంతంగా పట్టుకొని ఆమెని కొద్దిగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన యొక్క కోరిక తీర్చమని లైంగికంగా వేధించినాడని ఫిర్యాదు ఇవ్వగా, ఆమె ఫిర్యాదు పైన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత తను తప్పు చేసినాడని మాకు ఇన్వెస్టిగేషన్లో కూడా అప్రూవ్ అయింది కాబట్టి వెంటనే కూడా 28వ తారీఖు వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో సదరు ఫిర్యాదుపై 448, 354A సెక్షన్స్ కింద బండారంపూర్ పోలీస్ స్టేషన్లో 27వ తారీఖు కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు, ధ్యాన్ చంద్ కు క్రీడాకారుల ఘన నివాళి. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు. గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రీడాకారులకు ఘనంగా సన్మానం. బండాత్మకూరు మండలం బీకోడూరు గ్రామంలో వాలంటీర్ ఓ మహిళపై లైంగిక వేధింపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.